ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఏపీలో రాజకీయాలు సూర్యుడి కంటే వేడిగా ఉంటున్నాయి ఇక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో వైసీపీ టీడీపీలు పెద్దాపురం నియోజకవర్గంలో బరిలోకి దిగే అభ్యర్థులపై అంతర్గతంగా క్లారిటీ ఇచ్చాయి అధికారికంగా ప్రకటించకపోయినా కూడా ఆ అభ్యర్థులు మాత్రం నువ్వా నేనా అన్న రేంజ్లో ఉన్నారు మరి పెద్దాపురంలో ఆ అభ్యర్థుల బలాబలాలేంటి తమకు వ్యతిరేకంగా ఎవరున్నారు అనేది లెట్స్ వాచ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టార్గెట్ గా టీడీపీకి కంచుకోటగా ఉన్న పెద్దాపురంలో హ్యాట్రిక్గా పసుపు జెండా ఎగురవేయాలని చూస్తోంది టీడీపీ ఇందుకు గత ఎన్నికల్లో రెండుసార్లు విజయం సాధించిన నిమ్మకాయల చినరాజప్పనే మళ్లీ బరిలోకి దింపబోతోంది పెద్దాపురం శాసనసభ నియోజకవర్గంలో లక్షా యాభై ఒక్క వేల ఆరు వందల నలభై రెండు ఓటర్లున్నారు అయితే పెద్దాపురంలో పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి అసెంబ్లీ ఎన్నికలు స్టార్ట్ అయ్యాయి అప్పటి నుండి పలు పార్టీల నేతలు ఎమ్మెల్యేలుగా గెలిచారు ఇందులో ఎక్కువసార్లు గెలిచింది మాత్రం టీడీపీ పార్టీయే రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా కూడా పెద్దాపురంలో మాత్రం టీడీపీయే గెలిచింది రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్న ఎన్నికల్లో కూడా టీడీపీ గెలవాలని చూస్తోంది ఇందులో భాగంగా మంచి క్యాడర్ ఉన్న నిమ్మకాయల చినరాజప్పకు టికెట్ కన్ఫర్మ్ చేసింది గతంలో చినరాజప్ప రాజకీయ ప్రస్థానం గురించి చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి క్రియాశీలక సభ్యునిగా కొనసాగారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తూర్పుగోదావరి జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఉప్పలగుప్తం మండలం ఎంపీపీగా ఎన్నికై తర్వాత జిల్లాలోనే ఉత్తమ మండలంగా తీర్చిదిద్దారు రాజప్ప చురుకుదనాన్ని చూసి ముచ్చటపడిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం పంతొమ్మిది వందల తొంభై రెండులో తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించింది రెండు వేల పద్నాలుగు వరకు సుదీర్ఘకాలం ఆ పదవిలో కొనసాగారు రెండు వేల ఏడు నుండి రెండు వేల పదమూడు వరకు ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు రెండు వేల పద్నాలుగు సాధారణ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం మెట్ట ప్రాంతమైన పెద్దాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి భారీ ఆధిక్యంతో గెలుపొందారు విశ్వసనీయతకు మారుపేరుగా సాధారణ కార్యకర్త స్థాయి నుండి అనేక పదవులు చేపట్టి పార్టీ జయాపజయాలలో కీలక పాత్ర పోషించిన రాజప్ప మొదటి నుండి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశారు రాజప్ప విశ్వసనీయత సమర్థతే ఈయనను ఈసారి ఎన్నికల్లో కూడా బరిలోకి దించుతోంది పార్టీలో సీనియర్ నేత ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి రాజప్ప ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలియగానే వైసీపీ కూడా గేమ్ స్టార్ట్ చేసింది ఈసారి ఎలాగైనా బోణి కొట్టాలని రెండు వేల ఇరవై నాలుగులో పెద్దాపురంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఇక్కడ వైసీపీ దొరబాబును నిలబెట్టాలని చూస్తోంది అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుండి తోట వాణి పోటీ చేసి ఓడిపోయారు ఆమె భర్త మాజీ మంత్రి తోట నరసింహం అయితే తోట దంపతుల్లో ఎవరో ఒకరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు అని అనుకున్న మొన్నటి ఓటమి తర్వాత సైలెంట్ అయ్యారు దీంతో అమెరికా నుండి వచ్చిన దొరబాబుకి పార్టీ పగ్గాలిచ్చారు రెండు వేల తొమ్మిదిలోనే పీఆర్పీ రెండు వేల పద్నాలుగులో టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించి చివరకు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో చేరారు దొరబాబు అప్పుడు కూడా టికెట్ ఆశించినప్పటికీ వైసీపీలో వర్కౌట్ అవ్వలేదు కానీ వైసీపీ అధిష్టానం ఈసారి మాత్రం టికెట్ అతనికే ఇస్తున్నట్లు తేల్చేసింది వైసీపీ నుండి దొరబాబుతో పాటు మరికొందరు పేర్లు కూడా చర్చలోకి వచ్చాయి రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిన తోట సుబ్బారావు నాయుడు రేస్లో ఉండొచ్చనే ప్రచారం సాగుతోంది టికెట్ ఆశించిన నేతలు దొరబాబుకు ఎన్నికల్లో సహకరిస్తారా తోట దంపతులు మళ్ళీ యాక్టివ్ అయితే వారి విషయంలో పార్టీ ఏం చేస్తుంది అనేది అక్కడ ప్రశ్నలుగా మిగిలాయి ఇవన్నీ కూడా టీడీపీకి కలిసొచ్చే అంశాలే అని చెప్పాలి వీటిని తమకు అనుకూలంగా మార్చుకుంటే టీడీపీ గెలుపు ఖాయమంటున్నారు మొత్తానికి రెండు ప్రధాన పార్టీల శిబిరాల్లో పైకి చెప్పకపోయినా ఓ విధమైన అలజడైతే కనబడుతోంది తమనే అభ్యర్థులుగా ప్రకటించడంతో చినరాజప్ప దొరబాబు సంతోషంగా ఉన్న ఆశావహులు అసంతృప్త నేతలు ఏం చేస్తారనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది